సంగారెడ్డి జిల్లా గుమ్మడితల మండలం యువజన సంఘాలు మంచి నిర్ణయం తీసుకున్నాయి. మా ఊరిలో పోకిరీలకి చోటు లేదు, బొంతపల్లి గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో ఆడపిల్లలపై మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అని, వీరి రక్షణ కోసం కేవలం ప్రభుత్వం పోలీసులపైనే ఆధారపడకుండా వారికి మద్దతుగా మేము గ్రామ యువజన సంఘం సభ్యులు గ్రామస్తులందరం కలిసి గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేసుకున్నారు. మా గ్రామంలో అందరూ ఆడపిల్లలు మరియు మహిళల రక్షణ కోసం గ్రామస్తులము కట్టుబడి ఉన్నాము. ఎవరికైనా పోకిరీలు అత్యాచారం చేయవారు అటువంటి ప్రయత్నం చేసేవారికి మా గ్రామంలో చోటు లేదు మరియు వారిని పోలీసులకు అప్పగించి కఠిన శిక్ష పడేంత వరకు పోరాడతామని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నవీన శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ సంజీవ్ రెడ్డి, ఎంపీటీసీ నాగేందర్ గౌడ్, వార్డు సభ్యుడు బిక్షపతి రెడ్డి, సంఘాల సమితి రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ కుమార్, గ్రామ యువజన సంఘం అధ్యక్షుడు గొల్లెన విజయ్ కుమార్, యువజన సంఘాల సభ్యుడు శివకుమార్, ఆంజనేయులు విష్ణు, గణేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తీర్మానం ఏమనగా, మన గ్రామంలో ఏదైతే గుంటపల్లి గ్రామం ఉందో ఆ గ్రామంలో ఈరోజు నుంచి పోకిరీలు మహిళలపై కానీ చిన్నపిల్లలపై కానీ అఘాయిత్యాలకు పాల్పడినట్లయితే వారిని ఊరి నుంచి ఎలాంటి ఆలోచన లేకుండా ఊరి నుంచి బహిష్కరణతో పాటు పోలీస్ శాఖకు అప్పగించి వారిని తగిన శిక్షలు వేయే విధంగా గ్రామ సభ్యులమంతా గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇలాంటి అఘాత్యాలు పాల్పడకుండా ప్రతి ఒక్కరూ యువత ఏ విధంగానైతే వ్యక్తిగతంగా ముందుకొచ్చి మన రాష్ట్ర వ్యాప్తంగా ఏకగ్రీవంగా ఇలాంటి తీర్మానాలు చేయడం ద్వారా కాకుండా ఇలాగ వేసి మంచి పనులకు ఎల్లప్పుడూ సహకారంగా ఉండాలని కోరుకుంటూ గ్రామ యువజన సంఘం తరఫున మేము ఇలాంటి తీర్మానాలు ఎక్కడ జరిగినా మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. 9 నెలల పాపపైన ఆఘాతం జరిగిందో, అది జరిగినప్పుడు మేము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము. దీన్ని ఎలా చేయాలనే ఆలోచనతో మా యువజన సంఘ సభ్యులతో చర్చించడం జరిగింది. చర్చించినప్పుడు ఇది అసెంబ్లీలో పార్లమెంట్లో తీర్మానం చేస్తే కాదు, వాళ్ళు చెయ్యరు, మన గ్రామ లెవెల్ నుంచి తీర్మానం చేయాలని చెప్పి మన బొంతపల్లి యువజన సంఘ సభ్యులందరితో మాట్లాడడం జరిగింది. ఆడపిల్లలపైన ఎవరైతే అఘాయిత్యాలు చేస్తారో లేకపోతే మహిళను బాగా వేధిస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలంటే ఆ చట్టం లేదు కాబట్టి మన గ్రామం నుంచి తీర్మానం చేయాలని చెప్పి మన యువజన సంఘం సభ్యుల్ని కలిస్తే వాళ్ళ సర్పంచ్, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్తో మాట్లాడి ఈ తీర్మానం చేశారు. ఎవరైతే ఈ బొంతపల్లి గ్రామంలో ఆడోళ్ళ పైన కానీ చిన్నపిల్లలపైన కానీ అత్యాచారాలు చేసినట్టయితే వాళ్ళని ఈ ఊరి నుంచి బహిష్కరణ తీర్మానం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న ఆడపిల్లలపై అఘాత్యాలు, అత్యాచారాలు, చిన్నారులపై అత్యాచారాలు, దాంతోపాటు వాళ్ళని మర్డర్ చేయడము ఇలాంటివి జరుగుతున్న సందర్భంలో మా మండల యువజన సంఘాల ఆధ్వర్యంలో, చిన్నంచెట్టి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో గతంలో ర్యాలీలు చేశాం. దీంతో సరిపోదని చెప్పేసి దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో గ్రామ గ్రామాన తిరుగుతూ గ్రామ సర్పంచుల ద్వారా దీని యొక్క తీర్మానం చేయడం జరుగుతుంది. ఈ తీర్మానానికి కట్టుబడి ఆ గ్రామ పంచాయతీలు కూడా మాకు సహకరిస్తూ మేము చేసే మంచి పనులకు వాళ్ళు కూడా సహకారం ఉంటూ ఈ తీర్మానానికి అందరూ సహకరిస్తున్నారు. మొన్న కానుగుంటలో, ఇవాళ బొంతపల్లిలో, రేపు వీరన్నగూడెంలో ఇలా గ్రామ గ్రామాన తిరుగుతూ యువజన సంఘాల ద్వారా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా యువజన సంఘాల ద్వారా మేము తెలియజేస్తున్నాం. మేము కూడా చేసే యువజన సంఘాల ద్వారా మేము చేసే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వివేకానంద యువజన సంఘం ద్వారా మేము చేస్తున్నాం గతం నుండి కొన్ని కార్యక్రమాలు, వాటిని కూడా వీటిలో భాగంగానే ముందుకు వెళ్తూ యువతను ఒక సన్మార్గంలో నడిపించడానికి పెద్ద ఎత్తున మేము కృషి చేస్తామని చెప్పి, అంతేకాకుండా ప్రభుత్వంలో కొన్ని లోటుపాట్లను కూడా మేము సరిదిద్దడానికి మా తరఫున కూడా మేము కొన్ని సలహాలు కూడా ఇవ్వాలనుకున్నాం.
ఎందుకంటే మద్యం షాపులు ఉన్నాయి ఏవైతే.